స్పష్టంగా ఇన్ డీటెయిల్ రాసింది, క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చింది ఫస్ట్ టైం. ఈ 48,000 కోట్లు మేము ఎన్నిసార్లు అడిగినా ఎవిడెన్స్ ఇవ్వలేదు, అకౌంట్స్ ఇవ్వలేదు, కాబట్టి దీన్ని మేము పట్టించుకోవట్లేదు, మిగిలింది మాత్రమే ఆడిట్ చేస్తాము అని. బుద్ధి గారు నమస్కారం అండి. చర్చలో పాల్గొంటున్న పెద్దలు తులసిరెడ్డి గారికి, పట్టాభి గారికి, టీవీ 5 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ముత్తి గారు, కాగ్ అన్నది, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అనేది ఏంటంటే అది స్టాట్యూటరీ బాడీ, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ ఏర్పడిన సంస్థ. అది దాని విధి విధానం ఏమిటి అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్లో కానీ ఖర్చు చేసింది కానీ లేదంటే అసెస్మెంటు రెవెన్యూ కలెక్షన్స్లో కానీ ఏ రకమైనటువంటి తప్పులు జరిగినట్లయితే వాటి గురించి రిపోర్ట్స్ పోస్ట్ మార్టం చేస్తుందండి. కాగ్తాలుగా ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే పోస్ట్ మార్టం చేస్తుంది, ప్రాపర్గా జరిగిందా లేదా, అవకతవకలు జరిగాయా, ఎక్కడైనా లూప్ హోల్స్ ఉన్నాయా, ఎక్కడైనా సిస్టమ్ ఫెయిల్ అయిందా, ఇవన్నీ చూసే బాధ్యత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ది. కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది అని అంటే బేసింగ్ ఆన్ రికార్డ్స్ అండి. ఏదో మనం బయట రాజకీయ నాయకులు మాట్లాడుకున్నట్టు అది మాట్లాడదండి. ప్రతి పేరా కూడా తను పేరాలో రాసేటప్పుడు ఆ కన్క్లూజన్కి ఎందుకు వచ్చింది కాగ్ అని చెప్పి వివరిస్తారండి. వివరించి ఆ పేరాస్ అన్నీ కూడా గవర్నమెంట్కి పంపిస్తారు. దీని మీద మీరు పూర్తి వివరణ ఇవ్వండి, ఇక్కడ ఈ ల్యాప్సెస్ జరిగాయని మా అబ్జర్వేషన్ అని చెప్పి ఇస్తారు. దానికి డీటెయిల్డ్గా సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందండి. దానికి సమాధాన పడాక, సాటిస్ఫై అయ్యాక ఆ పేరాని డ్రాప్ చేస్తుంది కాగ్, అదర్వైజ్ అది డ్రాఫ్ట్ పేరా అవుతుంది, దాని మీద అనమాట యాక్షన్ ఉంటుంది కన్సర్న్డ్ అఫీషియల్స్ కానీ బాధ్యులైన వాళ్ళ మీద. ఇది ఒక ప్రొసీజర్ అండి. అయితే కాగు గత 3 సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి రిపోర్ట్లో క్లియర్ కట్గా చాలా విషయాలు తేటతలమైంది. ఏంటి అంటే బడ్జెట్ అప్రూవల్ లేకుండా ఖర్చు చేసే ఒక హెడ్ ఆఫ్ అకౌంట్, బడ్జెట్లో అలాట్ చేసిన దానికంటే ఎక్కువ చేయడం, బడ్జెట్ అలాట్ చేసింది ఖర్చు చేయకపోవడం, నాలుగవది ఏంటంటే హెడ్ ఆఫ్ అకౌంట్లో మార్చి అటు ఇష్టాసారం చేయడం. 4 రకాలటువంటి అఫెన్సెస్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పాల్పడిందండి. అది రిసార్ట్ అయిందని చెప్పి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. దానికి సమాధానం చెప్పకుండా బుగ్గన గారు బుజ్జగించే మాట్లాడుతున్నారు. ఏమిటి అని అంటే 48,000 కోట్లు అవినీతి అవుతుందా, అవకాశం ఉందా అంటే ఎందుకు అవ్వదు, ఎంతైనా అవుతుంది, ఒక రోజుకే అవుతుంది. అవినీతి చేసేవాడికి వాడికైనా స్కేల్ ఉంటుందా ఇంత చేయాలని. ఈ ఫాల్తో మాటలు మానేసి ఒక ఆర్థిక మంత్రి, బాధ్యత గల ఆర్థిక మంత్రి ఏమిటి అంటే ప్రతి ఒక్క సమస్యకి, కాగు లేవనెత్తిన అంశానికి దానికి వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చి ఎవరైతే లేవనెత్తుతున్నారో అది ప్రజలకు బహిరంగపరచాలి ఆ సమాధానాన్ని. అది మానేసి ఏదో మసిబూసి మారేడికాయ చేసి మాటలు మాట్లాడి తిరిగి రివర్స్ దాడి చేశారు. అందుకే మూర్తి గారు ఎప్పుడు కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనే ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తారు రాజ్యాంగ ప్రకారం. అందులో మీకు ప్రతిపక్షం సంబంధించిన వాళ్ళే అధ్యక్షుడిగా ఉంటారు. ఇప్పుడు బహుశా మన ఆంధ్రప్రదేశ్లో పయ్యావులు కేశవ్ గారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్. వాళ్ళ పని ఏంటంటే ఆ కమిటీ అసలు ఈ ఎక్స్పెండిచర్, అకౌంట్స్, పబ్లిక్ అకౌంట్స్ ఎలా ఉన్నాయి ఏమిటి అనేది పరిశీలించడము, వాళ్ళని ప్రభుత్వం గాడి దెబ్బతే దాన్ని నిలదీయడం, సెటరేట్ చేయడం అనేది. ఏ విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇవేవి అవసరం లేదండి, ఇవేం పట్టించుకోరు. వాళ్ళకి అసలు చట్టం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. కానీ వాళ్ళు అసెంబ్లీలో చట్టాలు చేస్తారు, దాన్ని మనందరం గౌరవించాలి. చాలా ఫన్నీ థింగ్ అండి. వాళ్ళకి చట్టాలంటే గౌరవం లేదు, వాళ్ళకి రాజ్యాంగం అంటే గౌరవం ఉండదు, కానీ వాళ్ళు చేసిన చట్టాలని మనం అందరము, మీరు నేను అందరం గౌరవించాలి. లేదు అంటే చెత్త పన్ను కట్టకపోతే ఇంట్లోంచి చెంబు తపేలా బయటపడేస్తామంటారు. మరి అది ఏ చట్ట ప్రకారం చెంబు తపేలాలు బయటపడేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. రెవెన్యూ రికవరీ యాక్ట్ అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది, దానికి నార్మ్స్ ఉందంటే, అంటే ప్రొసీజర్స్ వీళ్ళకి అక్కర్లా, కోడీలకు అక్కర్లా. ఎనీ ఫైనాన్షియల్ పేమెంట్ ఇట్ డిపెండ్స్ ఆన్ 2 థింగ్స్ మూర్తి గారు. ఏపీ ఫైనాన్స్ కోడ్ అని ఉంది, ఏపీ ట్రెజరీ కోడ్ అని ఉంది. ఈ ఫైనాన్స్ కోడ్ ట్రెజరీ కోడ్ ఇట్ ఈజ్ బైండింగ్ ఆన్ ఆల్ పీపుల్. ముఖ్యమంత్రి అయినా ఆయన మీద బైండింగే,
దానికి విరుద్ధంగా ఏ రకం ఒక పైసా కూడా ఖర్చు చేయడం లేదు. ఆ జ్ఞానం కూడా వెలకలేదు. సాక్షాత్ ఫైనాన్స్ మినిస్టరే అస్తవ్యస్తంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయనకి మైండ్లో ఉన్న చిప్ ఏమైందో నాకు డౌట్ వస్తుంది. అసలు దానికి సమాధానం ఇవ్వకుండా ఇష్టాసారంగా మాట్లాడే అంత అవినీతి అవుతుందా? 100 రూపాయలకి లెక్క ఉంటుంది ఈ జనరల్ పార్లాన్స్ డైలాగులు. ఎందుకంటే ఎవరికి కావాలి? నువ్వు ఖర్చు చేసావా లేదా? బడ్జెట్ ఎలా అలాట్ చేసింది ఖర్చు చేసావా లేదా? దానికి వివరణ ఇవ్వాలి, దానికి సమాధానం ఇవ్వాలి. ప్రతి ఒక్క పౌరుడికి కూడా బాధ్యత ఉంటుంది తెలుసుకోవాలి. నా ప్రభుత్వం ఈ ప్రతి పైసా ఎలా ఖర్చు చేసింది అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది. అయితే నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళు కాగు రిపోర్ట్ని ఆషామాషిగా తీసుకుంటున్నారు, డిలే చేయగలరు. కానీ అది అడ్డుకుంటే, మూర్తి గారు నేను ఒక విషయం చెప్తాను, చొక్కాకి తారు అంటుకున్నట్టే, చొక్కా జరిగిపోవాలి కానీ తారు వెనక్కి రాదు. లల్లూ ప్రసాద్ యాదవ్ గారు అలాగే ఇప్పుడు జైల్లో ఉంటున్నారు. ఈ సిఏజీ రిపోర్టు వల్లే ఆయన కరెక్ట్గా ఫిక్స్ అయిపోయాడు. దానికి సమాధానం ఇవ్వక, దానికి సమాధానం చెప్పుకోలేక ఈరోజు ఆయన ఏ పరిస్థితి అనుభవిస్తున్నాడో వీళ్ళకి అర్థం కావాలి. అంటే కాగు రిపోర్ట్ కదా, ఆ ఏముంది, మనం ఏదైనా సమాధానం. వీళ్ళకి ఈ ఈజీ గోయింగ్ లెథార్జిక్ వ్యూ ఇది ఎక్కువ. ఈ గవర్నెన్స్లో ఉన్న ప్రతి ఒక్కడికి ఇదే జబ్బు ఉంది. అలా కాదు. ఇప్పుడు అవినీతి జరిగిందా లేదా అన్నది చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ ఎలా ఖర్చు పెట్టావు, ఫైనాన్స్ సాఫ్ట్వేర్ బాగోలేదు, ఈ కాక్ అండ్ బుల్ స్టోరీస్ కాదు. సాఫ్ట్వేర్ బాగోకపోతే ఎన్నాళ్ళు బాగోదు? దాని వివరణ ఇవ్వాలి, పూర్తి వివరణ ఇవ్వాలి. ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాట్యూటరీ బాడీ. అంత తేలిగ్గా తీసుకుంటే చాలా ఇబ్బందులు పడుతుంది ఈ ప్రభుత్వం. అలాగే పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ కూడా గట్టిగా నిలదీయాలి ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఆయన క్యాబినెట్ ర్యాంక్ హోదా అని. సో ఆయన అడిగితే వివరాలు ఇవ్వలేదట, ఐఏఎస్ ఆఫీసర్ రాశారట, పిఎస్సీ చైర్మన్ అడిగితే ఇవ్వాలా అని. ఆయన దాని మీద గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఆయన రాసిన లెటర్ బేస్ చేసుకునే కేంద్ర ప్రభుత్వం వీరికి బ్యాంకులకు సంబంధించి లెటర్ రాసిందని ఒక ఇష్యూ. యాక్చువల్ పిఎస్సీ చైర్మన్ తాలూకా ఉద్దేశమే అది రాజ్యాంగంలో. మినీ అసెంబ్లీ కదా పిఎస్సీ అంటే, ఇవ్వాలి కదా వాళ్ళు అడిగిన అకౌంట్స్ ఇవ్వాలి కదా. ఖచ్చితంగా ఇవ్వాలి. ఆయన క్యాబినెట్ ర్యాంక్ అండి, పిఎస్సీ చైర్మన్ అన్నది క్యాబినెట్ ర్యాంక్. అంటే ఆయన ఏమంటున్నారంటే, నా షోలో టీవీ ఫైవ్లోనే అసెంబ్లీ సెక్రటరీ ద్వారా నేను కన్సర్న్ డిపార్ట్మెంట్ని సో అండ్ సో ఫైల్స్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలని అడిగాను. వారు ఇవ్వకపోగా అదే అసెంబ్లీ సెక్రటరీకి లెటర్ రాశారట ఐఏఎస్ ఆఫీసరు, పిఎస్సీ చైర్మన్ అడిగితే ఇవ్వాలంటారా మనం అని. ఇవ్వాలని ఇవ్వాలంటారా అంటే ఆయన ఎల్కేజీ స్టూడెంట్లకు మాట్లాడితే ఎట్లా మూర్తి గారు? పిఎస్సీ దాని దాని కాన్స్టిట్యూషనల్ బాడీ, అపోజిషన్ సంబంధించిన వ్యక్తికి ఎందుకు ఇస్తారండి? ప్రభుత్వం ఏమైనా తప్పుదోవలో ఖర్చు పెట్టి చేసిద్దా లేదా అన్నది చెక్ చెప్పడానికి అపోజిషన్లో ఉన్న లీడర్కి పిఎస్సీ చైర్మన్ ఇస్తారు. అది బ్యూటీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. సో అనేక విషయాలు, పిఎస్సీ చైర్మన్ అడిగినా ఇవ్వలేదు, కాగ్ అనేక సార్లు లేఖలు రాసినా ఇవ్వలేదు అనేది ఎలిగేషన్. ఇప్పుడు కాగ్ రిపోర్ట్లు కూడా అదే ఉంది, మేము అడిగిన అకౌంట్స్ ఇవ్వలేదు, మేము అడిగిన ఎవిడెన్స్ ఇవ్వలేదు అని. వీటన్నిటికి సమాధానం చెప్పాలండి. ఇవ్వకపోతే పర్యవసానాలు అనుభవిస్తారండి. అంటే కన్సల్ట్ ఐఏఎస్ వాళ్ళు కూడా ఎలా తయారయ్యారనంటే, వాళ్ళు చెప్తే చేద్దాంలే అన్నట్టు మొత్తం ఒక రకమైనటువంటి ఒక స్థాయిలో స్టేజ్లోకి వెళ్ళిపోయారండి ఐఏఎస్ ఐపీఎస్లు వీళ్ళంతా కూడా. ఎందుకు ఎప్పుడూ లేదండి, నా ఊహ తెలిసిన నుంచి బ్యూరోక్రసీ ఇంత అధ్వానంగా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకు అలా అయ్యారో నాకైతే అర్థం కావటం లేదు. మరి ఈ నెక్స్ట్ కూడా మేమే వస్తామని ఆయన చెప్తున్న మాటలు వీళ్ళు విశ్వసిస్తున్నారా? అసలు ఎప్పుడు నువ్వు పబ్లిక్ సర్వెంట్వి, నువ్వు ప్రభుత్వంలో ఉద్యోగివి, నీ బాధ్యతలు ఏంటి తెలుసుకోలేకపోతున్నారా? లేదు అంటే వాళ్ళతో ఏమైనా లాలూచి ఉందా? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయండి. ఒక బ్యూరోక్రాట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏంటంటే పిఎస్సీ చైర్మన్ తలకు బాధ్యత ఏంటి? అవన్నీ ఆయనకి తెలియదు అని అంటారా? ఆయన లెటర్ రాయడం ఏంటి ఇవ్వాలంటారా అని? అంటే ఇది డిలేయింగ్ టాక్టిక్స్, డిలేయింగ్ టాక్టిక్స్. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతాయండి. వీళ్ళు చేసే పనులకి ఇవన్నీ కూడా ఆధారాలుగా రేపు పొద్దున్న నిరూపితమవుతాయి. కాబట్టి ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఒకటి మాత్రం క్లియర్ కట్,
ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ తో నడుస్తుంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి అన్నది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. వాళ్ళు ఇష్టాసారం ఖర్చు చేస్తున్నారు. అవినీతి అయ్యిందా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది? ప్రభుత్వం సమాధానం ఇచ్చాక ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ లో దేనికి ఖర్చు పెట్టారని చెప్తే క్లియర్ గా అందరికి తెలిసిపోద్ది. సామాన్య పౌరుడికి, ఒక టీవీ 5 ప్రేక్షకుడు కూడా తెలిసిపోద్ది అవినీతి అయ్యిందా లేదా అని. అందుకని వాళ్ళు సమాధానం ఇవ్వటం లేదు. దానికి ఏదో మీనమేషాలు లెక్కేసి వేరే రకమైనటువంటి సమాధానాలు ఇస్తున్నారు. వీళ్ళు డిలే చేయగలరు కానీ దాని నుంచి తప్పించుకోలేరు మూర్తి గారు. ఎస్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం.